ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సమాజంలో ఉపాధ్యాయులు నిర్మాణాత్మక పాత్ర పోషించారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాల బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సుజాత చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉపాధ్యాయులు పనిచేయాలని ఆమె సూచించారు. ఒత్తిడి లేని రీతిలో విద్యాబోధన చేస్తూ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉండాలని సుజాత తెలిపారు. తొలుత సుజాత జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎం బాపిరాజు, ఎంపీ మాగంటి బాబు, జిల్లా విద్యాశాఖాధికారి డి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని గురు పూజోత్సవంగా జరుపుకోవడం అభినందనీయమని అతిలి బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామర్సు నాగేశ్వరరావు అన్నారు. అతిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గురు పూజోత్సవం సందర్భంగా నాగేశ్వరరావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం నాయకుడు కందల శ్రీనివాస్, ఉపాధ్యాయుడు రామకృష్ణ, ఎస్ఎంసీ కమిటీ ఉపాధ్యక్షుడు కె రమేష్, సభ్యురాలు బి వరలక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గారి శ్రీనివాస్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, విద్యా కమిటీ వైస్ చైర్మన్ రమేష్ గారికి, తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక ఔన్నత్యాన్ని చాటుతూ ఇప్పుడు మన ఇంగ్లీష్ మాస్టర్ కానీ మన హెడ్ మాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. గురు పూజోత్సవం సందర్భంగా రామన్నపేట విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వన్నె తెచ్చారని కేత అన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన స్కిన్నర్పురం యూపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ముదునూరి వెంకట సుబ్బరాజును, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన రామన్నపేట పాఠశాల ఉపాధ్యాయుడు సీతారామాజనేయులను ఎంపీపీ కేత సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయరాజు, తహసీల్దార్ జి కనకరాజు, డాక్టర్ జి కృష్ణమోహన్రావు, ఎంపీటీసీ దాసరి అనసూయ, మల్లుల సత్యవతి, మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుడంపట్టి ప్రసాద్ స్మారక అవార్డును కూడా రామన్నపేట ఉపాధ్యాయుడు సీతారామాజనేయులకు అందజేశారు. ఏ వృత్తి చేసినా ఆ వృత్తిని ఆనందంతో చేయవలసిన అవసరం. అయితే వేరే వర్కులు చేయడం అనేది ఏంటంటే రెస్పాన్సిబిలిటీగా ఉన్నా లేకపోయినా ఏదో డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయేది మిగతా ఉద్యోగాలు, కానీ ఉపాధ్యాయ ఉద్యోగాలు అనేది కాదు. కంపల్సరీ మీరు మీ పిల్లలందరినీ మరింత తయారు చేయవలసిన ఆవశ్యకత అది చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తు అంతా కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఇవాళ ఎల్కేజీ నుంచి పీజీ దగ్గర నుంచి అందరినీ కూడా తయారు చేసేది మీరే. ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ సంస్థ సహకారంతో జిల్లాలోని పలు మండలాల్లో 173 పాఠశాలలకు 282 కంప్యూటర్లు అందజేసిన సందర్భంగా ఇన్ఫోసిస్ ఉద్యోగి జి చిన్నారావును మండల ఉపాధ్యాయుల తరఫున బుధవారం సన్మానించారు. బుధవారం రామన్నపేట విద్యా వనరుల కేంద్రంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి చిన్నారావును ఎంపీపీ కేత సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ కంప్యూటర్లు అందచేయడంలో తిరుపతిపురం పాఠశాల ఉపాధ్యాయుడు ఎర్ర కాశీ విశ్వనాథం విశేషంగా కృషి చేయడాన్ని ఎంపీపీ అభినందించారు. జెడ్పీ పాఠ బాలికల ఉన్నత పాఠశాలకు ఎంపీపీ కేత సత్యనారాయణ, ఎర్ర కాశీ విశ్వనాథం ద్వారా ఎంఈఓ బి నాగేశ్వరరావుకు కంప్యూటర్లు అందజేశారు. గురువులను గౌరవించే సంస్కారాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామర్సు నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి ఎస్విఎస్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హెచ్ఎం కామర్సు నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కందల శ్రీనివాస్, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సుగన్ గారికి, ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మీ అందరికీ తెలుసు. అతలి ఎస్విఎస్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రముఖ మ్యూజిషియన్ నాగూరువలి బుధవారం ప్రదర్శన ఇచ్చారు. నాగూరువలి ప్రదర్శించిన మ్యాజిక్లు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. సామాజిక సందేశంతో కూడిన మ్యూజిషియన్ పలు ప్రదర్శనలు ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కామర్సు నాగేశ్వరరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను ఇలా 18 సంవత్సరాలు అబౌ నేను ఈ ప్రోగ్రాములు చేస్తూ మ్యాజిక్ షోస్ మ్యూజిషియన్గా నేను రాష్ట్రం అంతా పర్యటించాను. కానీ ఒక 4 సంవత్సరాలుగా మోటివేషనల్ మ్యాజిక్ అనే అంశం మీద విద్యార్థుల కోసం ఒక ప్రోగ్రామ్ తయారు చేసి లైఫ్ స్కిల్స్, చదువుతో పాటు నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు ఎలా మెరుగుపరచుకోవాలో అనే దాని మీద దీన్ని డిజైన్ చేసి ఈ ప్రోగ్రామ్ పిల్లలకు అందిస్తూ ఇలా నేను ఇప్పటికే 4-5 జిల్లాలు పర్యటించి వేలాది ప్రోగ్రామ్ స్కూల్స్లో కాలేజెస్లో చేస్తూ వస్తున్నాను. దీనివల్ల వినోదం, పిల్లలు కామన్గా విద్యార్థులందరూ వినోదాన్ని ఆశిస్తారు. ఆ వినోదాన్ని బేస్ చేసుకుని కొన్ని మంచి విషయాలు, క్రియేటివిటీ, సొంతంగా ఎలా ఆలోచించాలి, అలాగే మన ఆలోచన పాజిటివ్గా ఎందుకు ఉండాలి, అలా ఉంటే లాభాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా చేస్తున్న పనిని ప్రేమించడం వల్ల దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు పిల్లలకి అర్థమయ్యే రీతిలో మ్యాజిక్ ద్వారా చెబుతూ ఇలా నేను ఒక ప్రోగ్రామ్గా చేస్తూ ఇలా అన్ని స్కూళ్ళలో చేస్తూ వస్తున్నాను. శ్రీ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈడూరు గ్రామంలో మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన గణపతి మందిరం వద్ద గణపతి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. విద్యార్థులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను ఆరోహించాలని అతలి ఎస్విఎస్ఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పుప్పాల ధర్మారావు అన్నారు. బుధవారం కళాశాలను టీచర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ధర్మారావు విద్యార్థులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దళితులపై దాడులు అన్యాయమని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం మండల శాఖ అధ్యక్షుడు నీతిపూడి రామకృష్ణ అన్నారు. అమలాపురం దొండపట్టి వారి గూడెంలో దళితులపై దాడులు జరగటం అన్యాయమని అన్నారు. దళితులపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 18 నుండి 35 సంవత్సరాల లోపు స్త్రీలకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీఓ జి రమణ తెలిపారు. బ్యూటీషియన్ మెహందీ కోర్సుకు 30 రోజులు, మల్కమ్ వర్క్స్ గ్లిటరింగ్ వర్క్స్ 21 రోజులు, బేసిక్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ 21 రోజులు, మొబైల్ ఫోన్ రిఫర్స్కు 30 రోజులు శిక్షణ ఇస్తారని అన్నారు. మగ్గం బస్కు తప్ప మిగిలిన కోర్సులకు 10వ తరగతి చదివి ఉండాలని అన్నారు. శిక్షణా కాలంలో భోజన వసతి లభిస్తుందని అన్నారు. ఆసక్తి కలవారు ఏలూరులోని 0881-2253975 లేదా 9866-09438 ఫోన్లో సంప్రదించాలని అన్నారు. అభివృద్ధి పనులు ఒకవైపు, సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పశ్చిమ గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు ముచ్చేల వెంకటేశ్వరరావు అన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలతో వివిధ కార్పొరేషన్ల ద్వారా పేదలకు రుణ సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. ఎరగవరం మండలం రాపాక గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించే సహకార సంఘ భవన నిర్మాణానికి తణుకు శాసనసభ్యుడు అరమిల్లి రాధాకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. తమ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా జిల్లా వ్యాప్తంగా కాపులకు 60 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని, మరో 9 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షం అవాకులు చవాకులు మాట్లాడుతూ గడప గడపకు తిరుగుతున్నామంటున్నారని అన్నారు. గడప గడపకు తిరిగి అడిగేదేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. మహిళలు సైతం వారి కాళ్ళ మీద వారు నిలబడేలా సంపాదించుకునేలా పరిపాలన సాగిస్తున్న నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఒక సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరి రెండింటినీ సమదృష్టితో తీసుకుని మరి నడిపించవలసిన బాధ్యత ప్రభుత్వ అధినేత మీద ఉంది. కాబట్టి మరి అటు పెన్షన్లు కానివ్వండి, ఇటు రేషన్ కార్డులు కానివ్వండి, ఇటు కాపు కార్పొరేషన్ కానివ్వండి, ఇటు బీసీ కార్పొరేషన్ కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి, ఇవాళ కాపు కార్పొరేషన్ ద్వారా మరి పశ్చిమ గోదావరి జిల్లా సెంట్రల్ బ్యాంకు 60 కోట్ల రూపాయలు మరి పేద కాపులకి రుణ సహాయం చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ 9 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కూడా మరి బ్యాంకులో పడి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పుట్టిన బిడ్డ ఒకే రోజు పెళ్ళిడికి రాడు, వేసిన మొక్క ఒకేసారి కాయ కాయదు. మనం విత్తనం నాటిన తర్వాత అది మన ఫలప్రదమై ఫలానికి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీకు తెలుసు. అదే మన గర్భవాసాన బిడ్డ పుట్టాక మరి మనం పెళ్లి చేసి ఆ పిల్లను స్థిరపరిచి కుటుంబం ఏర్పాటు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసు. కాబట్టి
ఎవరో ప్రతిపక్ష నాయకులు కావాలని అల్లరి చేసి ఏమీ చేయటం లేదు. ఇంటింటికి తిరుగుతున్నాం, గడప గడపకి తిరుగుతున్నాం. ఏంటి గడప గడపకి తిరిగి అడిగేది? ఎవరికి రావట్లా? మీ గ్రామంలో ఇది నాకు రాలేదు. ఇక పెన్షన్ కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక లోన్ కానీ, అసలు రాని కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే వేల మంది లెక్క పెట్టచ్చు.